ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పల్లె నుంచి పట్నం వరకు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. మైకుల మూతలు మార్మోగుతున్నాయి. ఏ పార్టీ ప్రచారమైనా మస్ట్గా ఉండేటివి ప్రచార రథచక్రాలే. దీంతో ఎన్నికల ప్రచార రథచక్రాలకు డిమాండ్ పెరిగింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను కలిసేందుకు పార్టీల నేతలు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. నెల రోజుల ముందు నుంచే ప్రచార వాహనాలతో గల్లీ గల్లీలో చక్కర్లు కొడుతున్నారు. జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీంతో సిటీలోని కార్పెంటర్స్, ఫ్లెక్సీ డిజైనర్స్, ఆర్టిస్టులు ప్రచార వాహనాల తయారీలో బిజీ అయ్యారు. మలక్పేట్లోని కార్మికులు 300కు పైగా వాహనాల్ని రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కో బండిని రెడీ చేయడానికి 6 గంటల సమయం పడుతుందంటున్నారు. రెడీ చేసిన వెహికల్ కు ఫ్లెక్సీలు కట్టి మైక్ సెట్ను ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వర్క్ వచ్చినప్పుడే మాకు ఎక్కువ వర్క్ జరుగుతుంటుంది. ఈ ఎలక్షన్లో మేము దాదాపు 4 రోజుల నుంచి పనిచేస్తున్నాం. అన్ని పార్టీల వర్క్ చేస్తాం. మాకు ఏ పార్టీ అయినా ఏం లేదు. అన్ని రకాల పార్టీలు పెయింటింగ్ బొమ్మలు కటౌట్లు అన్నీ చేస్తుంటాం. ఇప్పటికీ 100-150 బళ్ళు చేసాం మేము ఈ 4 రోజుల్లో. ఇప్పుడు ఒక బండిది 2 గంటలు పట్టుద్ది. ఈ డిజైన్ వరకే మిగతా అంత ఫ్లెక్స్ ఉంది. మాకు 1000 రూపాయలు ఇస్తారు. మేము 4 రోజులు చేస్తుంటాం దీన్ని కూడా. అయితే ఈ ఎలక్షన్లకి మెయిన్ టాటా బళ్ళు అని ఉంటుంది. 13 అడుగులు ఉంటుంది. అది ప్లేవుడ్తో మార్కింగ్ చేసుకొని ముందు కార్పెంటర్స్ ప్లేవుడ్ బాడీ కొడతారు. దాని మీద ఫ్లెక్సీ పేస్ట్ చేసేస్తారు. అది వేరే గ్రూప్. తర్వాత పెయింటింగ్ పని కొంచెం ఉంటుందండి. బొమ్మలు ఎక్కడ ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేది మేము చెప్తూ ఉంటాం. అయితే ఒక 40 మందికి వర్క్ చేస్తున్నామండి. ఒక్క టాటా బండి వచ్చి ఒక రోజుకి 30 మంది కలిస్తే ఒక 6 బళ్ళు కొడతారండి. రోజుకి 30 మంది కలిస్తే తర్వాత డీసీఎంలు కూడా స్టేజి కళాకారులు బండి అంటారు. అది ఒక 2-3 అవుతాయండి. ఎలక్షన్ వల్ల తమకు ఫుల్ గిరాకీ దొరికిందంటున్నారు ఆటో డ్రైవర్లు. సిటీ కంటే పల్లెల్లోనే ప్రచారం చేయడానికి అవకాశం దొరుకుతుందంటున్నారు. ఇలా రోజంతా తిరిగితే 1000 రూపాయలు ఇస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బండి తెచ్చిన తిరుగుతాం. 10 రోజుల బండి తయారైతుంది. తిరుగుతాం రోజు 10 రోజులు తిరుగుతాం. డీలు కోసుకొని రోజు 1000 రూపాయలు ఇస్తారు. పొద్దుగల ఉదయం 6 గంటలకు పోతాం, సాయంత్రం 6 గంటలకు వస్తాం. అయిపోయిన అలాగొప్ప చెప్తాం. మేము పొద్దున్నే 9 కట్ల వెళ్తాం, సాయంత్రం 6 వరకు తిరుగుతూనే ఉంటాం. ఒకటే ట్రిప్లు బా స్పీకర్లు ఇస్తారు. లోపల బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సులు ఇస్తారు. మైకులు పెట్టుకొని విలేజ్ మొత్తానికి మనం తిరుగుతున్నాం పాటలు పెట్టుకొని. ఈ బండ్లపైన ఎలక్షన్ తేదీని, పార్టీ గుర్తుతో పాటు మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలను హైలైట్గా పెడుతున్నారు. ఎక్కువగా డీసీఎం గూడ్స్ ఆటోలోనే ప్రచారం చేస్తున్నారు. వీటితో పాటు డిజిటల్ ప్రసారాల కోసం పెద్ద వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 40 డేస్ అవుతుంది స్టార్ట్ చేసి. మా దగ్గర 30 మంది పన్నులు ఉంటారు. 600 నుంచి 1000 దాకా ఉంది. మేము డైలీ 1200 దాకా తీసుకుంటాం. ఒక వెహికల్ అంటే 4 వరకు 1 వెహికల్ అవుతుంది. డైలీ 10 వెహికల్ అవుతుంది. 150 ఆర్డర్ ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ 300 పోయినాయి. ఫ్లెక్స్ వాళ్ళు ఏది మన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళది ప్రింట్ అవుతుంది. మనం ఫిట్ చేసి పంపించేస్తాం. ఎన్నికల ప్రచారం వల్ల కార్పెంటర్, ఫ్లెక్సీ షాపులతో పాటు తమకు పని దొరుకుతుందంటున్నారు కూలీలు.